సో ఈ కథ అన్నిటికీ క్లైమాక్స్ బేసిక్లీ. మన కలియుగంలో ఎలా జరగబోతుంది, ఎలా జరగచ్చు, జస్ట్ ఇండియాలో కాదు ఎనీబడి ఇన్ ద వరల్డ్ కెన్ బి ఏబుల్ టు రిలేట్ టు దిస్ స్టోరీ. చిన్నప్పటి నుంచి మన పౌరాణిక చిత్రాలు లైక్ లిటరలీ నా ఫేవరెట్ మూవీ ఐ థింక్ ఇస్ పాతాల భైరవి. దాని తర్వాత ఐ థింక్ ఎవ్రీ మూవీ దట్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ కదా, ఒక వెదర్ భైరవ దీపం అనుకోండి, ఆదిత్య 369, వెదర్ కొన్ని హాలీవుడ్ సినిమాలు, స్టార్ వార్స్ అలాంటివి చూసినప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ చాలా బాగున్నాయి సినిమాలు, బట్ ఇది మన స్టోరీలు కావా, లైక్ మనం ఎప్పుడు అన్ని వెస్ట్లోనే జరగాల, లైక్ అలా అనిపించేది. మన పౌరాణికాల్లో రాసిన, మన పురాణాల్లో రాసిన గ్రేటెస్ట్ బ్యాటిల్ మహాభారతం విత్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ మన లాస్ట్ అవతారం కృష్ణ అవతారంతో ఎండ్ అవుతుంది. సో అక్కడి నుంచి ఇప్పుడు కలియుగంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ కథ ఇంకెలా వెళ్తుంది అనేది ప్యూర్ క్రియేటివ్ ఇమాజినేషన్. ఆ స్టోరీ కుడ్ be something that is worth attempting. Krishnuda avataram tarvata dasa avataram kalki ippudu mana kaliyugamlo ela jaragabothundi, ela jaragachu, just india lo gaadu anybody in the world can be able to relate to this story. So ee kada annitiki climax basically. Ippudu manam chaduvina puranalu, ippudu manam chaduvina epics annitiki oka climax laga chesthe the final end andaru character lu or ఇప్పుడు కలి అనేవాడు ప్రతి యుగంలో ఉంటాడు, ఒక్కొక్క రూపం తీసుకుంటాడు అనుకుంటే ఒకసారి రావణుడిలాగా, ఒకసారి దుర్యోధన్ లోపల, ఒకసారి అన్నింటిలో ఒక రూపం తీసుకొని ఫైనలీ ఈ కలియుగంలో ఒక ద అల్టిమేట్ ఫైనల్ రూపం తీసుకుంటే హౌ ఇస్ దాట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ అ హీరో. సో అతను ఇంకా డార్క్ లైట్ చీకటి వెలుగు వాట్ ఇస్ అవర్ క్లైమాక్స్ అన్నది ఐడియా పెట్టుకొని రాసుకుంటే ఒక 5 ఏళ్ళు పట్టింది. జనాలు ఒకసారి ఈ వరల్డ్లో వెళ్ళి ఈ కొత్త సార్ట్ ఆఫ్ సైఫై మైథాలజీ అటెంప్ట్ని చూస్తే వెరీ క్యూరియస్ టు సీ హౌ పీపుల్ వుడ్ రియాక్ట్ టు ఇట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.